సమైక్య ఉద్యమానికి పొరుగు రాష్ట్రాల నేతలు మద్దతు పలుకుతున్నారు. చిన్న రాష్ట్రాల వల్ల సమస్యలు వస్తాయని కేంద్ర మంత్రి మునియప్ప అన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ది వినాయకుని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు ఆ ప్రాంత నేతలు ఒత్తిడి చేయడంతోనే ఏపీ విభజనకు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రాష్ట్ర విభజనపై సోనియాతో మాట్లాడుతానని, రాష్ట్రం సమైక్యంగా ఉంచితే మంచిదేనని మునియప్ప చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడాలా అనే పోరాటం జరిగినప్పుడు వీళ్ళు అంతో తీవ్రముగా కేంద్ర ప్రభుత్వంతో పోరాటం జరిగించింది. ఎవరి రాష్ట్రాల్లో కూడా భాగాలు చేయాలి అనేది ఎవరికీ ఉండదు. సమైక్యముకి ఈ జనాలకు కూడా అన్యాయం కాకుండా చూసుకునేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. ఆ విషయంలో నేను కూడా కేంద్ర ప్రభుత్వంలో సోనియాగాంధీ గారికి, ప్రధానమంత్రి గారికి కూడా యావ తారతమ్యం లేకుండా ఇల్లు కూడా న్యాయం జరిగేట్లా చూసుకున్నాను. దాన్ని మనవి చేయగలరు. అది